ఆగ్రాకు తాజ్మహల్, హైదరాబాద్కు చార్మినార్, వైజాగ్కు లైట్ హౌస్, అమరావతికి గౌతమ బుద్ధుడు ఎలా గుర్తింపు? కావలి అంటే 100 అడుగుల జాతీయ జెండా స్తూపమన్న భావన కలిగేలా ఉండాలన్న అడుగులు చకచకా పడుతున్నాయి. ఒక మంచి పని కోసం ఏర్పాటు చేసిన ఫైలాన్ను, అర్ధరాత్రి చిమ్మ చీకటిలో కూల్చివేసిన గాయాలను అందరూ మరిచిపోవాలన్నదే ధ్యేయంగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి నడుం బిగించారు. ఇదే స్థానంలో ప్రతి ఒక్కరూ సగర్వంగా తలెత్తుకునేలా, జాతీయ భావం పెంపొందేలా ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ 100 అడుగుల జాతీయ జెండా స్తూపం ఏర్పాటు చేసి కావలికి ఒక గుర్తింపు తెచ్చేలా తీర్చిదిద్దుతున్నారు. ఆగస్టు 15 ఆవిష్కరణకు శరవేగంగా పనులు చేయిస్తున్నారు. ఇందుకోసం రోజులో ఒకసారైనా ఇక్కడికి వచ్చి పనులు పర్యవేక్షించడం, సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఈ 100 అడుగుల జాతీయ జెండా స్తూపం వద్ద ఎన్నో ప్రత్యేకతలు ఏర్పాటు చేస్తున్నారు. కావలి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి శాసనసభ్యులుగా పనిచేసిన వారి జాతీయ, ఇతర మహనీయుల చిత్రపటాలను రూపొందిస్తున్నారు. రాత్రిళ్లు రంగురంగులుగా దర్శనమిచ్చే వాటర్ ఫాంట్, తదితర సదుపాయాలు ఇక్కడ కల్పిస్తున్నారు. సో కొద్ది రోజుల్లోనే కావలి ప్రజల ముందుకు రాబోతుంది. ప్రేమించే ప్రతి ఒక్కరికి ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు 15వ తేదీ రోజున ఆవిష్కరణ మహోత్సవం జరుగును. దేశ ప్రముఖులు, రాష్ట్ర ప్రముఖులు, కావలి ప్రముఖులు, కావలి శాసనసభ్యులతో కూడిన ఫోటో గ్యాలరీ కావలి ట్రంక్ రోడ్ లోని NTR సర్కిల్ వద్ద శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నవి. ఈ కార్యక్రమానికి కావలి పట్టణంలోని అన్ని పాఠశాల